షర్మిల రాజకీయ భవితవ్యం అయోమయంలో ఉందా షర్మిల రాజకీయ భవితవ్యంపై విజయమ్మ ఆందోళనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు దుర్గకుమార్ గారు షర్మిల గారి రాజకీయ భవితవ్యం అయోమయంలో పడిందా ఆవిడ రాజకీయ భై భవితవ్యం గురించి వైఎస్ విజయమ్మ ఆందోళనలో ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్ అంటే టు బి ఫ్రాంక్ ఒక రెండున్నర సంవత్సరాల క్రితం సుమారుగా షర్మిల్ గారు తెలంగాణలో రా రాజకీయంలో ప్రవేశించాలి రాజకీయ రంగంలోకి అనుకున్నప్పుడు ఆమె ఒక స్పష్టమైన గురి మీదే వచ్చారండి అదేంటంటే ఇక్కడ ప్రభుత్వ విధానాలు బాగాలేదు రాజ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం పెట్టిన పథకాలు ఆ స్కీములు ఏమీ అమలు అవట్లేదు అలాంటి సంక్షేమం అనేది లేదు కాబట్టి ఇక్కడ నేను రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు అమలు అవలంబించిన విధానాలని నేను అమలు చేస్తాను తెలంగాణ నా గడ్డ నేను ఈ గడ్డకి కోడల్ని అనేది ఆమె కేవలం ముఖ్యమంత్రి పదవి మీద గురిపెట్టి మాత్రమే వచ్చారండి ఇక అందులో సందేహమే లేదు ఆమె నథింగ్ బట్ ముఖ్యమంత్రి నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి అవ్వటమే చ వాళ్ళ అన్నయ్య కనుక అక్కడ ఎలా అయ్యాడో ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా వీళ్ళిద్దరే చాలా కీలకమైన పాత్ర పోషించారు షర్మిల్ గారు గారు తర్వాత ఎవరి పేరైతే అక్కడ ఉపయోగించుకున్నారో రాజశేఖర రెడ్డి గారి పేరు సేమ్ అదే రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఇక్కడే ఉపయోగించుకుందాం రాజశేఖర రెడ్డి గారు రాజన్న రాజ్యం మళ్ళీ ఇక్కడ తీసుకొస్తామనేది వాళ్ళ నినాదం అప్పుడు అసలు వచ్చినప్పుడు కూడా ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ ఆమె స్పీడ్ కానీ ఆమె ఏర్పాటు చేసిన సభలో సమావేశాలు ప్రెస్ కాన్ఫరెన్సులు కానీ ఇక ఇతర ఏ రాజకీయ పార్టీ కాదు కాంపిటేటర్ మేము టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ తెలంగాణ వైఎస్ఆర్ వైఎస్ఆర్ టీపీ ఇదే అనే పోటీలో ఆమె ప్రవర్తించారు అంతే స్పీడ్లో కానీ కాలక్రమేణా జరిగిన దాదాపు ఆమె చేసిన పాదయాత్ర కూడా చిన్నది కాదండి తర్వాత నిరుద్యోగ దీని మీద నిరాహార దీక్షలు కూడా తక్కువ ప్రయత్నం చేయాల ఆమె కృషి లోపం మాత్రం ఏమాత్రం తక్కువ జరగలేదండి కాకపోతే పరిస్థితులు అనుకూలించాల ఇప్పుడు కొన్ని మనం ఎంత ప్రయత్నించినా కూడా సపోజ్ ఇప్పుడు రాజస్థాన్ ఎడార్లో మనం యాపిల్ పండించలేం కదండి మనం ఎంత కృషి అయినా చేయొచ్చు సహజంగా ఉండే ఒక వాతావరణం అనేది కూడా అనుకూలించాలి ఇక్కడ రాజకీయ వాతావరణం ఆమెకి అనుకూలించాల సేమ్ స్ట్రాటజీ అక్కడ విజయం గారు ఉన్నారు ఇక్కడ విజయం ఉంది షర్మిలమ్మ గారు ఉన్నారు షర్మిలమ్మ ఉంది ఇక్కడ ఒక బూచి బూచి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది వీళ్ళు సరైన పాలన చేయట్లేదు మా పాలసీస్ వేరు రాజశేఖర్ రెడ్డి గారు విధానాలు వేరు పేదలకి బాగా ఇచ్చేస్తారు అది ఇదని అన్ని పథకాల గురించి చెప్తా వెళ్ళారు అక్కడేమో సక్సెస్ అయ్యారు ఇక్కడ కూడా సక్సెస్ అవుదామనే పూర్తి ఎఫర్ట్తోనే వచ్చారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానికంగా అనుకూలకపోవటానికి ఒక కారణం ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాన్ని అక్కడ ఉపయోగించేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్ విధానాలు రాజన్న రాజ్యం తీసుకొస్తున్నా అన్నారో ఆ రాజన్న రాజ్యానికి సంబంధించిన ఒక నమూనాన్ని చూపించలేకపోయారు వీళ్ళు ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఉంది మా జగన్ బాబు ఉన్నాడు అక్కడ మేమే ఏర్పాటు చేసాం ప్రభుత్వాన్ని మా జగన్ బాబు అయితే ఎక్కడ ఎట్లాంటి పరిపాలన అయితే సాధి సాగిస్తున్నాడో అదే పరిపాలన అదే పాలసీలు అన్నీ కూడా ఇక్కడ అమలవుతాయి అని ఒక నమూనాగా చూపించలేకపోయారు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు అక్కడ ప్రభుత్వం గురించి ఒక అవగాహన ఉంది మొన్న కేసీఆర్ గారు చెప్పాడు కదండి డబల్ రోడ్డు ఉన్నంతవరకు తెలంగాణ సింగిల్ రోడ్డు అట్లాగే లైటింగ్ ఉన్నంతవరకు తెలంగాణ చీకట్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత అక్కడ ఒడ్లు కూడా అమ్మితే డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నారు ఇట్లా అనేకం తర్వాత అక్కడ భూముల రేట్ లేదు అమరావతి అన్ని వైఫల్యాల గురించి చెప్పాడు ఆయన ఇప్పుడు చెప్పాడు స్నేహితుడు కాబట్టి కడుపులో పెట్టి దాచుకున్నాడు ఇన్ని రోజులు ఇప్పుడు మొన్న ఈ మధ్య ఎప్పుడైతే చంద్రబాబు ఇష్యూలో మిస్ఫైర్ అయిందో అప్పుడు కేసీఆర్ కానీ ఇతర టీఆర్ఎస్ లీడర్స్ ఆయన వైఫల్యాల మీద మాట్లాడారు కానీ అప్పటికే తెలంగాణ ప్రజలకి అక్కడ జరుగుతున్న పరిపాలన మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంది సరైన పరిపాలన జరగట్లేదు ఆంధ్రులు తప్పు చేశారు పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని ఎవరినైనా ముఖ్యమంత్రి చేసుకుంటారా అనేది ఒక సాధారణ తెలంగాణ పౌరుడు అడిగే ప్రశ్న అసలు మేము తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అంటే చాలా తెలుగు గల వాళ్ళు అనుకున్నాము మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని అదే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడితో పోల్చుకుని ఈ ప్రభుత్వాన్ని విమర్శించారు చంద్రబాబు నాయుడు అప్పులతో వెళ్ళి ప్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే అంత లెవెల్లో ఈయన తీసుకెళ్ళట్లేదు లేదు వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు ఈయన చాలా ఈజీగా తీసుకుంటున్నాడు ఏది జరగట్లేదో అట్లా పోల్చుకున్నారు ఆ రోజున ఆ రోజున ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు టైంలో వీళ్ళు ఇట్లాంటి విమర్శ చేయలేకపోయారు ఇప్పుడు వీళ్ళకి కాళ్ళు వచ్చినాయి అంటే అవకాశం చిక్కింది అందువల్ల గారికి ఆమెకి కూడా ఒక్కసారిగా పగట్టి అంటే కలలు చెదిరిపోయినాయి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ మనం ఇంతకన్నా కష్టపడలేము ఇంతకన్నా కన్విన్స్ చేసి చెప్పలేము అట్లానే ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం ఉందని చెప్పి గనక ఏళ్ళని కన్విన్స్ చేయాలనుకుంటే ఇంకా ఫెయిల్యూర్ అవుతాము కాబట్టి సైలెంట్ అయిపోయింది బెటర్ అని తగ్గించేసుకున్నారు వాళ్ళు ఊపి ఇక్కడ ఓకే తగ్గి ఓకే కుమార్ గారు ఇంకొకటి అసలు ఒకవేళ గనక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షర్మిగా షర్మిల గారి పరిస్థితి ఏంటి షర్మిల గారు ఏం చేయబోతారు షర్మిలా గారి దుకాణం ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఎందుకు చెప్తారు ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఇక్కడ షర్మిళా గారి రాకని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్గం అంగీకరించట్లేదు అనేది ఒక వార్త నడుస్తుంది ఒకవేళ గనక నిజంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో గనక వస్తే షర్మిళా గారు భవిష్యత్ ఏంటి ఆవిడ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి మారిపోబోతోందా ఆవిడ రాజకీయం అంటే ఏం చెప్తారు ఇప్పుడు షర్మిల్ గారే చెప్పారు నన్ను ఇక్కడ నా పార్టీని కాంగ్రెస్లో విలీనం కాకుండా అడ్డం పడుతుంది రేవంత్ రెడ్డి గారిని ఆమె చెప్పింది అసలు ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో కనుక ఆమె కనుక కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనే ఉద్దేశం కనుక ఉంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లీడర్ల మీదే విమర్శ చేస్తే ఆమె ఎట్లయినా ఇక్కడ వీళ్ళతో సఖ్యతగా ఎలా ముందుకు వెళ్ళగలుగుతారండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే అతను ఆల్మోస్ట్ అధిష్టానం నియమిస్తే నియమితుడయ్యాడు ఎవరు ఎంత వ్యతిరేకించినా కూడా అతను ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసే ముందుకు వెళ్తున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక కానీ సోనియా కానీ కార్గే కానీ వీళ్ళందరూ సపోర్టు అతనికి ఉంది అంతకుముందు థర్డ్ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏం బలం ఉందండి దాదాపు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఫేస్ చేశారు వాళ్ళు కానీ చాలా మంది పిసిసి ప్రెసిడెంట్లు అంత ఉన్నా కూడా ఎవరు కూడా ఇట్లా ఒక ఊపి తేలకపోయారు అది రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత షర్మిల్ గారే చెబుతున్నారు బహు బహిరంగంగా ఆయన షర్మిల్ని వ్యతిరేకిస్తాం అనే మాట తర్వాత ఆమె చదువుతుంది నా పార్టీకి నన్ను అడ్డం అడ్డంపడి నన్ను ఇబ్బందులు పెడుతుంది రేవంత్ రెడ్డి అందుకని నేను కుషగిలు కూడా పోటీ చేస్తానుంది రేవంత్ రెడ్డి గారి మీదే రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ చీఫ్ మినిస్టర్ మీద ఫైట్ చేస్తుంటే కామారెడ్డిలోను ఆమె రేవంత్ రెడ్డి మీద నేను ఇక్కడనే ఫైట్ చేస్తానన్నారు కొడంగల్లో అంటే చూడండి అంటే ఎట్లా ఉంటుందంటే ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునే లక్ష్యాలండి అది కాకుండా నేను నూట పంతొమ్మిది స్థానాలకు కూడా పోటీ చేస్తాను కూడా ఉంది అయినప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు ఈవెన్ వచ్చి మా పార్టీకి సపోర్ట్ చేయమని పిసిసి లీడర్స్ అడగలేదు ఏఐసిసి లీడర్స్ కూడా అడగల ఆమె అన్కండిషనల్గా ఆమెకి ఆమె రిలైజ్ అయ్యి ఇది నేను పోటీ చేస్తే ఇక్కడ సాధ్యం అయ్యే మాట కాదని ఆఖరికి పాలే పాలేరులో కదా కంటెస్ట్ చేస్తానని ఆమె అక్కడ వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చింది నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను అక్కడ వీళ్ళు వ్యూహాత్మకంగా ఈవికి బాగా సన్నిహితుడైన ఆయన శ్రీనివాసరెడ్డి గారిని పెట్టారు పెట్టేటప్పటికి ఆమె అంత ముందు ఈ వీళ్ళ పార్టీ తరఫున ఎంపీగా గెలిచాడు ఆయన ఖమ్మంలో తర్వాత వీళ్ళ ఫ్యామిలీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఆత్మీయుతమైన ఈ ఒక అన్నగాసి వస్తుంది ఈమె శ్రీనివాసరెడ్డి గారిని ఆమె ఒక చెల్లిగా చూస్తాడు విజయం గారిని ఒక తల్లిగా చూస్తాడు ఇప్పుడు ఆయనే పోటీ చేసేటప్పటికి ఆమె ఏమంది మీరే చెప్పండి ఈ పాలేరు నియోజకవర్గ ఓటర్లారా అని ఆ పరిస్థితి ఏంటి అవతల అన్న నన్ను ఎంతో ఆత్మీయతగా నన్ను అభిమానించే వ్యక్తి నేను వెళ్ళి ఓడిపోను అన్న మీద అన్నను ఓడించి చెల్లెలుగా నేనేం పాపుకోను అన్న అప్పుడు ధర్మరాజు కనుక కురుక్షేత్రంలో అడిగిన ప్రశ్నలాగా ప్రజలను అడిగింది ఆమె చూడండి ఎట్లాంటి ధర్మ సంకటం వచ్చిందో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ రేపు చీఫ్ మినిస్టర్ అవుతాడు అనుకుందామండి అయినప్పుడు మీరు పిఏసీసీ కానీ పీసీసీ వీళ్ళు ఏమి అడగరు కానీ అక్కడ పార్టీ బలంగా లేదు కాబట్టి ఏఏసీసీ ఈవిని జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీగా కనుక పెడితే పోర్ రమ్జ్గా ఉంటుంది కొంత దాని గుర్తింపు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి తర్వాత ఈవికి సహజంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరిది సేమ్ డిఎన్ఏ కాబట్టి రాజశేఖర రెడ్డి వారసులే కదా ఇద్దరు ఇప్పుడు ఈ కరెక్ట్ వారసుాలా అతను కరెక్ట్ వారసు తేలిపోద్ది ఆల్రెడీ ఐదు సంవత్సరాల పరిపాలన ఆయనది చూసేశారు ఇక ఆయనది ఏంటనేది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు ఈవి అంతకుముందు మద్దతు ఇచ్చింది కానీ డైరెక్ట్గా పోటీ చేయాలా లేదు ఇద్దరు రెండు ఒకే తానంలో ముక్కలని ఇద్దరిని తీసి పక్కన పెడతారా లేదు ఇంకొక అవకాశం ఇస్తారనుకుంటారనేది మనం చూడాలండి మీరు అడిగిన ప్రశ్న చాలా ఊహా ఊహాజనితమైన ప్రశ్న ఇది కానీ ఆచరణలో కూడా ఆలోచిస్తే ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళగలుగుతారా లేదా విజయం కూడా ఇప్పుడు అటు కొడుకండి ద పీఠం మీద ఎక్కించిన వాటిల్లో ఆమె ఉంది ఆమెను గౌరవాధ్యక్షురాలుగా దించేశారు అయినా ఆమె తల్లి మనసు కొడుకుని దించడానికి ఇప్పుడు రేపు షర్మిల వెళ్తే విజయం గారు కూడా వెళ్ళాల్సి వస్తుంది షర్మిల కింద ఒంటరిగా అయితే ఆమె పంపదండి ఖచ్చితంగా షర్మిల ఎప్పు ఆమె జీవితకాలం అంతా కూడా షర్మిలమ్మ గారిని సపోర్ట్ చేస్తాం తల్లిగా ఇప్పుడు మరి సొంత కొడుకు మీద వెళ్ళి తల్లి ఓటు వేయొద్దని చదువుతారు కిందట ఎలక్షన్లో బైబిల్ పట్టుకెళ్ళి మా మా జగన్బాబు మీకు అప్పచెబుతున్నాను మీ బిడ్డ అనుకోండి అని ప్రజలకు అప్పచెప్పిన మనిషి జగన్బాబు సరిగ్గా పనిచేయట్లేదు మన షర్మిలమ్మ ఇప్పుడు ఈవెన్కి ఏమంటే ప్రజలు నమ్ముతారా ఇప్పుడు అదే మనిషి కదండి ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అవ్వదని ఏమి విశ్వాసం ఉంటుంది ప్రజలకి ఇది చాలా క్లిష్టతరమైన అంశం ఇప్పుడు ఇక్కడ ఆమె ఇక్కడ ఇమ్మనిలేదు అక్కడికి వెళ్ళే అంత ధైర్యం శక్తి ఉందా అని అంటే నా వరకు నేను నేను డౌట్గానే చెప్తున్నాను వెళ్ళగలదని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా నన్ను నమస్కారం